పర్యటన చేస్తున్నారో ఒక అధికారం పైన ఎంత పిచ్చి ఆయనకు ఉంది అది సాధించుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆయన మాట్లాడగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే తెలుసుకోవాలంటే ఆయన ఇప్పుడు ఈరోజు మాట్లాడుతునే మాటలు వింటే అర్థమవుతది ఆయనకు అధికారం లేకుంటే బతకలేడు అబద్ధం చెప్పకుండా ఉండలేడు మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాము ఏది చెప్పినామో అది చేసి చూపించిన తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గడప గడపకు వెళ్ళి అమ్మ మీకు మేము ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాము మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా సిస్టంలో ఆ లోపాలు ఆ సిస్టంలో ఎక్కడైనా తప్పులు జరిగింటే కూడా దానిని కూడా సరిదిద్దడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి గర్వంగా ఇంటి ఇంటికి వెళ్ళి మాట్లాడగలిగే శక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కార్యకర్తకు ఉంది అదే చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో మా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎలక్షన్లు కూడా చేసుకోలేకపోయినాడు ఎక్కడ మున్సిపల్ ఎలక్షన్లు చేసుకుంటే ఎక్కడ యాంటీ గవర్నమెంట్ రిజల్ట్ వస్తే దానిని మళ్ళీ ఆయన ఎట్లా పూడ్చుకోగలుగుతాడు అని చెప్పి ఆ భయంతో ఎలక్షన్లు కూడా పోలేని పరిస్థితి ఈరోజు ఆల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో మాకు 85% 90% రిజల్ట్ ప్రజలు ఇచ్చినారు మేము చెప్పేది ఒకటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రతి గడప గడపకు వెళ్ళి మేము ఇది చేసినాము అని చెప్పి చెప్పగలుగుతున్నాం రేపు మా మంత్రులు కూడా వచ్చి ప్రతి ఒక్క జిల్లాలో పర్యటన చేసి మేము ఎవరికి ఏం చేసినామని చెప్పి చెప్పగలిగే శక్తి మా దగ్గర ఉంది ఎస్సీలకు ఏం చేసినాము ఎస్టీలకు ఏం చేసినాము బీసీలకు ఏం చేసినాము మైనార్టీలకు ఏం చేసినాము రైతులకు ఏం చేసినాము మహిళలకు ఏం చేసినాము విద్యార్థులకు ఏం చేసినామని చెప్పి మేము చెప్పగలుగుతాం చంద్రబాబు నాయుడు గారు అదే దమ్ము ధైర్యంతో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కదా మరి నేను నా హయాంలో ఇది చేసినాను అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి సబ్జెక్టు పైన ఎందుకు మాట్లాడడం లేదు ఆయన పాలిటిక్స్ మాట్లాడాల్సింది పోయి సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన నమ్ముకుంది మీ అందరికీ తెలుసు ఎక్కడ గెలవలేదు కొడుకు లోకేష్ ఎక్కడ గెలవలేని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని పెట్టుకొని ఏదో విధంగా అబద్ధాలు చెప్పి అబండాలు వేసి మా పైన బురద చల్లి ఈయన అబద్ధాల్లో అందరు చెప్తుంటారు డబుల్ డిగ్రీ చేసినాడు అని చెప్పి కాదు గోబెల్స్ ప్రచారంలో పిహెచ్డి చేసిన మనిషి చంద్రబాబు నాయుడు ఈరోజు గోబెల్స్ ప్రచారం చేస్తే ఆయన మళ్ళీ అధికారంలో వస్తాడు లేదంటే కొడుకుకు పెట్టుకోనో దత్తపుత్రుడికి పెట్టుకోనో అబద్ధాలు చెప్తే వస్తాడని చెప్పి అనుకుంటున్నాడు కానీ వాస్తవం ఏమంటే ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు భారతదేశంలోనే ఎక్కడ ఇవ్వని సంక్షేమ పథకాలు అవి ఎడ్యుకేషన్ పైన లిటరసీ రేట్ని పెంచే విధంగా కానీ హెల్త్ పరంగా ఆరోగ్యశ్రీ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా కానీ రైతులకు ఇచ్చే ఒక భరోసా కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ ప్రతిదీ కూడా వాళ్లకు ఫైనాన్షియల్లీ సోషల్లీ ఎకనామికల్లీ వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ ఈర్ష్యతో ఆ కడుపు నొప్పితో అది తట్టుకోలేకనే ఈరోజు ఈ యాత్రలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన గురించి ఆలోచిస్తే ఏ ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే ఎన్నో స్కీమ్స్ ప్రజలు మీరే అడిగితే చెప్తారు ఈరోజు నాడు నేడులో స్కూల్స్ ఉండని ఇంగ్లీష్ మీడియం ఉండని మీరే చూశారు ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారని అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అమెరికా నుంచి పిల్లల్ని పిలిపించుకొని అమెరికా పిల్లలు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ మంచి ఫ్లూయెంట్ యాక్సెంట్తో మాట్లాడితే ఓహో ఆహా ఎంత బాగా మాట్లాడుతున్నారు మన ఇండియా నుంచి పోయిన పిల్లలు అక్కడ చదువుకొని వస్తే ఇలా మాట్లాడతారు అని చెప్పి ఆయన చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి చూపించారు ఒక చిన్న ప్రాంతము చిన్న గ్రామము ఒక వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియము వెనుకబడిన కులాల వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పి ఈరోజు పక్కన కూర్చోబెట్టుకొని
వాళ్ళతో డైరెక్ట్గా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ ద గవర్నెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఆయనకు బీసీల పైన చాలా బాధ ఉంది. బీసీలకు ఎప్పటికీ కించపరిచాడు ఈ పెద్ద మనిషి. బీసీలకు ఒక బ్యాక్వర్డ్ క్లాస్గా చూశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బ్యాక్ బోన్ క్లాస్గా చూశారు. మన ప్రభుత్వంలో ఈరోజు 8 సీట్లు రాజ్యసభ వస్తే 4కి మేము బీసీలకు ఇచ్చాము. దాంట్లో కూడా మళ్ళీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, సురేష్ ప్రభు ఏ రాష్ట్రం నుంచి, నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రం నుంచి, టీజీ వెంకటేష్ గారిని మీరు సీట్ ఇచ్చినారా అమ్ముకున్నారా, మన సుజనా చౌదరికి దోపిడీ చూసి మీరు రాజ్యసభ సీట్ ఇచ్చారా, సీఎం రమేష్ లూటీని చూసి మీరు సీట్ ఇచ్చారా. ఈరోజు బీసీ వర్గాల తరపు నుంచి పోరాడుతున్న మనిషికి రాజ్యసభ సీట్ ఇస్తే మీకు ప్రాబ్లమే. ఒక మంచి బీసీ లీడర్కి మస్తాన్ గారికి రాజ్యసభ సీట్ ఇస్తేనే మీకు ప్రాబ్లమే. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 70% మంత్రివర్గంలో కానీ మోర్ దాన్ 50% ప్రతి ఒక్క లోకల్ బాడీస్లో కానీ ప్రతి చోట కూడా ఈరోజు సామాజిక న్యాయం చేసుకుంటూ పొలిటికల్ ఎంపవర్మెంట్ చేసుకుంటూ ఈరోజు మా ప్రభుత్వం పోతుంటే మీకు బాధ. ఆ బాధ చెప్పుకోలేరు కాబట్టి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పడము, డైవర్షన్ చేయడము, వాళ్ళకు కావాల్సిన మీడియా సంస్థల్లో దాని గురించి చర్చ జరిపించడము. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినంటే రేపో ఎల్లుండో మళ్ళీ అదే ఎల్లో మీడియా మా పైన కూడా బురద చల్లుతుంది. ఎవరైనా గట్టిగా బలంగా మాట్లాడితే అది ఎవరైనా ఉండని, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండని, లేదంటే అంబటి రాంబాబు గారు ఉండని, ఇంకోరుండని ఎవరు గట్టిగా బలంగా ఉండే వాస్తవాల గురించి వాస్తవం ఇది అని చెప్పి వాళ్లకు తిప్పి కొడితే వాళ్లపైన అసత్య ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ ప్రజలకు ఆయన డైవర్షన్ చేసి వాళ్ళని అట్లా ఆకట్టుకోవడానికి అలా చెప్పి అబద్ధాలు చెప్పి తప్పుదావా పట్టించి మళ్ళీ ఏదో విధంగా అధికారంలో రావాలని చెప్పి ఒక ఊహాలోకంలో బతుకుతున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అప్పుడు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు, ఓటుకు నోటు కేసులో ఎక్కడ వీపు పగిలిపోతుంది, ఎక్కడ జైలుకు వెళ్తాడో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అన్నింటినీ అప్పుడు ఉండే బీజేపీ ప్రయత్నంకి తాకట్టు పెట్టేశాడు, టీడీపీ పార్టీని తాకట్టు పెట్టేశాడు, హైదరాబాద్ సిటీకి మాకు ఉండే రైట్స్ని తాకట్టు పెట్టేసి పారిపోయి ఇక్కడ విజయవాడకు వచ్చేశాడు. మరి ఇన్ని చేసిన మనిషి ఈరోజు ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు ఉండే ఆర్టీసీ బస్టాండ్ కన్నా ఇంకా మంచి బస్టాండు, ఇంకా పెద్ద బస్టాండు పులివెందులలో కట్టడానికి కట్టుంటే ఈయన ఏమో దానికి కూడా వ్యంగ్యంగా వక్రీకరించి అబద్ధాలు చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. మీరు కుప్పంలో చెప్పిన హామీలు, కుప్పం వల్ల మీరు ఎమ్మెల్యే అయినారు, కుప్పంకి మీరు ఏం చేసినారని చెప్పి మీరు ఒక్కసారి తెలుసుకోవాలా. ఈరోజు కుప్పం ప్రజలకు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేలుంది, ప్రతిది మాకు ఇళ్ళు పట్ట వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చెయ్యుత వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు కుప్పంకి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు జిల్లాకు పెట్టారు. ఈయన మాత్రము ఎన్టీఆర్ గారి పార్టీని తీసేసుకొని వెన్నుపోటు పొడిచి ఆయనని అవమానించి ఆయన చావుకి కారణమయ్యి మళ్ళీ ఆయనకే దండ వేసి అబద్ధం మాట్లాడే మనిషి చంద్రబాబు నాయుడు. ఎంత డిఫరెన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి వచ్చి సొంతంగా పార్టీ నిర్మించి ముందుకు వెళ్ళి 9 సంవత్సరాలు పోరాటం చేసి మేము వచ్చినాం. మేము ఎక్కడ, మా క్యారెక్టర్ ఎక్కడ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆశయాలు ఎక్కడ, మీ ఆలోచనలు ఎక్కడ అనేది మీరు చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి ఏదేదో ఆయన మాట్లాడుతున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, అసలు నీకు రాయలసీమలో తిరిగే అర్హత ఉందా, రాయలసీమకు ఏం చేసినావు నువ్వు, ఒక్క నీటి పారుదల స్కీమ్ అన్న స్టార్ట్ నేనే చేసినాను, ఎండ్ నేనే చేశానని చెప్పి చెప్పగలుగుతావా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా రాయలసీమ డెవలప్మెంట్ కోసము, కర్నూలుకి ఎందుకు న్యాయ రాజధానికి నువ్వు అడ్డు పడ్డావు అది ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు,
ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ కి నువ్వు అడ్డుపడలేదా? నువ్వు మేము మూడు క్యాపిటల్స్ కూడా కడతాము, నీలక గ్రాఫిక్స్ చూపియము, నువ్వు మరి దానికి ఒప్పుకుంటావా? సూటిగా అడుగుతున్నాం. కానీ ఈరోజు ఎంత బాధకరం అంటే ఈయన అబద్ధాలు ఏదేదో ఆయన మాట్లాడతాడు. ఆయన కర్నూలు జిల్లాకు ప్రతి అసెంబ్లీ, రాష్ట్రంలో ఉండే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ప్రతి ఒక్కరికి హామీలిచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదో ఒకటో రెండో హామీలు నెరవేర్చడానికి తూతూ మంత్రంగా స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేయలేదు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే ఈరోజు ఆ అభివృద్ధి కూడా మేము చేసుకోగలుగుతున్నామని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. మంత్రుల గురించి ఏదో మాట్లాడినాడు, బుగ్గన గారికి మొగుడిని తీసుకుని వచ్చిన, మరి ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడతారు. అదే మేము మళ్ళీ తిప్పి మీకు మాట్లాడితే మీరే బాధపడతారు, మీరే ఏడుస్తారు. మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏమున్నాయి, మేము ఎక్కడైతే ఏమైతే తప్పులు చేస్తున్నామో దానిని మీరు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఎక్కడైనా మాలో లోపాలు ఉంటే మీరు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు మాట్లాడేది మొత్తం అబద్ధాలు, అభాండాలు, డైవర్షను, కులాల్ని రెచ్చగొట్టడము, మతాల్ని రెచ్చగొట్టడము, ప్రాంతాలలోకి రెచ్చగొట్టడము, ప్రతి ఒక్కరికి తప్పుదావా పట్టియడము. ఎందుకంటే మీకు అధికారం కావాలి, అంతే. సరే మీకు అధికారం ఇచ్చారు, మీరు ఏం చేశారు అదన్నా చెప్పండి, మీ గత 5 సంవత్సరాల్లో చెప్పండి, లేదంటే మీ 14 సంవత్సరాల్లో చెప్పండి అంటే చెప్పడానికి ఏమీ లేదు, శూన్యం. దట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే విమర్శలు ఆయన మంత్రుల గురించి చెప్పినారో దానిపైన మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా రాజకీయాల్లో మీ ఉనికి మీరు చాటుకోవాలనుకుంటే మీరు ఏం చేశారు అని చెప్పండి, లేదంటే ఏం చేస్తారు అని చెప్పి చెప్పండి. లేదంటే మేము ఏం చేస్తున్నామో దానికి కంపారిజను మీ 5 సంవత్సరాలు కాదు, మీ 14 సంవత్సరాలతో మాతో కంపేర్ చేసుకోండి, అప్పుడు ప్రజల ముద్ర పోదాము, తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. మరి ఏదైతే అబద్ధాలు అభాండాలు చెప్పి మీరు ఏదైతే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారో, లేదంటే మీ దత్తపుత్రుడిని పెట్టుకొని మీరు ఏదైతే రాజకీయం చేయాలనుకుంటున్నారో, దానికి ప్రజలు మళ్ళీ తిప్పికొడతారు. 2024లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. మరి మంచి చేసే మనిషికి ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.